أنا أيدي رالي.
أنا 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 مريم
మరి నోపాలు ముందు మరి సార్ గారు నాలుగు వందల గదాలు మనం రాసుకున్నట్టయితే
సోదరు గంగాకిషన్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి జిల్లా కొట్టూరు దేవిదాస్ గారు, జిల్లా కోశాధిపతి గంగాకిషన్, రాష్ట్ర సిరికొండ అధ్యక్షులు కొట్టూరు ప్రవీణ్, దగ్గరంపల్లి అధ్యక్షులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నేరు సంఘం గ్రామాధ్యక్షులు, నేరు సంఘం ఇతర జిల్లాల నుంచి పెద్దలు, అదేవిధంగా మా అక్కలు చెల్లెళ్ళు ఎవరుతున్నారో తమ్ములు ఉదయం 9:30 నుంచి వెయిట్ చూస్తున్నారు. వేరే గ్రూప్ అయితే ఎప్పుడైతే పోతుంది కూడా అక్కడ. ఇది మీది తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి క్యాస్ట్ కాబట్టి, తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి క్యాస్ట్ వాళ్ళు ఐకమత్యంగా ఉంటారు, చెప్పింది వింటారు మీరు. కాబట్టి పొద్దున్న నుంచి ఇప్పటిదాకా ఓపిక ఉండదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పటిదాకా మాట్లాడిన పెద్దలందరూ కూడా నియోజకవర్గ నేరు సంఘం గురించి తక్కువ మాట్లాడారు, నా గురించి ఎక్కువ మాట్లాడారు, నాది లేకసి కనిపిస్తున్నారు. సరే, నేను ఉండొచ్చు, ఏమున్నా లేకున్నా మీ అందరి అభిమాన పాత్ర నేను. నేను ఏది పని చేసినా ఏ పని చేసినా కానీ హృదయంతో మాట్లాడదు, మనసు లిప్సింపతి ఉండదు, నాది వీళ్ళు పెదాలు మీద చూపించి నాకు ఇష్టం ఉండదు, హృదయంతో మాట్లాడదు నేను. కాబట్టి ఇవాళ మీ అందరి దయవల్ల ఆర్మర్ ఎమ్మెల్యేగా, బాన్స్వాడ ఎమ్మెల్యేగా, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా మొత్తం 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి దానికి కారణం మనం నిజాయితీగా ఉండమని, మర్యాదగా ఉండమని, ప్రతి ఒక్కరికి గౌరవిస్తాను దీంతో అందరు అటాచ్మెంట్ అయినారు. ప్రతి ఒక్కరికి తమ సొంత అన్నలాగా, నాకంటే పెద్దవారు ఉంటే తమ సమ్ములాగా, పిల్లలుంటే మా ఫాదర్ లాగా ఈ విధంగా భావించినటువంటి వ్యక్తి నేను. ఇవాళ నాకేంటంటే మీద ప్రేమ, నేను అనే మనిషి లేకపోతే సమాజంలో గౌరవంగా బతకలేము మనం. మీరు బట్టలు కుడితేనే మేము గౌరవంగా బతకమ్మా, బట్టలు బట్టలు కూడా నాకు నచ్చినట్టు కుడితే ఆ బట్టలు నేను వేసుకుంటే ఆ రోజంతా సంతోషం ఉండదు. ఏ కొంత కిందికైనా మీదికైనా సైడ్కైనా మనసంత విఫలమైతే ఆ రోజు మొత్తం. ఫస్ట్ నేనేం చేస్తాను అంటే బట్టలు వేసుకునేటప్పుడు చూసుకుంటాను అద్దం దగ్గర మంచిగా లేదు, మందికి మంచుకుంటే లాభం లేదు, నాది నేను మంచుకుంటారా, నాది నేను మంచుకున్నానుకో అప్పుడు అడిగేస్తా, నాకు కుదరలేదనుకో తీసి పడేస్తాను, కొత్త వేసుకుంటాను వేరే వేసుకుంటాను. ఒక్కోసారి 3-4 డ్రెస్ కూడా పడేస్తున్నాయి. ప్రజల్లో వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే అయినా ప్రజా నాయకుడైనా అట్రాక్షన్ కాదు, అట్రాక్షన్తో పాటు మంచి మాట మాట్లాడాలా, ప్రజలను గౌరవించాలా, ప్రజల యొక్క కోరికలు సామాన్యంగా సాధ్యమైన వరకు తీర్చాలా, అది నాయకుల యొక్క లక్షణము. నేను చిన్నప్పుడు సిరికొండ చదువుకున్నప్పుడు 3వ తరగతి చదివినప్పుడు రాయేశ్వర వాళ్ళు చదువుతుండే ప్రభుత్వ రంగ సంస్థలు, స్కూల్ మరియు హాస్టల్ విద్యార్థుల ఏకరపు దృష్టిలో యూనిఫామ్లు కూడా మాకు ఇవ్వాలని, నేను కూడా వృత్తిదారుల టైలర్ షాప్లకు కృష్ణ విద్యుత్ వారందరూ, లేదా గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ శిక్షణ కేంద్రాల మేర మేళ్లకు నజరదిచ్చి
ఇచ్చిన కుటుంబీయులు అదేయాలని మేలుకుల వృత్తి దారులకు 50 సంవత్సరాలు ఆశ్రయ పెన్షన్ పేరు 50 సంవత్సరాలకు హలో ఫోన్ విజయ్ మేరు ఓం శ్రీ శంకరదాసమయ్య ప్రసన్నయ నమః. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిగా రూరల్ నియోజకవర్గ స్థాయి మేరు సంఘం యొక్క ప్రమాణ స్వీకారోత్సవాన్ని గౌరవనీయులు మాన్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ రూరల్ ఎమ్మెల్యే మరియు టీఎస్ఆర్టీసీ చైర్మన్ గారి కరకమలముల చేత ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 6 మండలాలలో ఉండేటువంటి మేరుకుల బంధువులందరూ కూడా ప్రతి ఇంటికి కూడా ఒకరు చొప్పున ఈ కార్యక్రమం చేయడానికి ప్రతి ఒక్కరు కదిలి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. మరి ఇట్టి కార్యక్రమంలో మరి యువ నాయకుడు గౌరవనీయులు బాజిరెడ్డి జగన్ గారు కూడా మరి జిల్లా ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షులు వారు కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమము విజయవంతం చేసినందులకు ప్రతి ఒక్కరికి కూడా మరి మా మేరు రూరల్ నియోజకవర్గ స్థాయి కమిటీ యొక్క రుణపడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ గౌరవ ఎమ్మెల్యే గారి సహకారాలతో ప్రతి మండల కేంద్రం కానీ రూరల్ కేంద్రంలో కానీ మరి మనకు ప్లేసెస్ కానీ మరి ప్లేసెస్ ఉన్నటువంటి వాటికి మరి మనకు ఉండడానికి మరి సదుపాయం కానీ మరి గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క మరి ప్రోద్బలంతో తప్పకుండా చేయడానికి రూరల్ కమిటీ శాయశక్తుల కృషి చేస్తాదనేటువంటి విషయాన్ని మేరుకుల బంధువులందరికీ కూడా తెలియజేస్తూ ఈనాడు నాతో పాటు ప్రధాన కార్యదర్శిగా కర్ణి మరి చంద్రకాంత్ గారు, అదేవిధంగా కోశాధికారిగా మరి మురళి గారు, రామగిరి మురళి గారు, మరి అదేవిధంగా నా కార్యవర్గ సభ్యులుగా మరి 5 వైస్ ప్రెసిడెంట్లు, 5 కార్యదర్శులు, 5 సంయుక్త కార్యదర్శులు కూడా ఈరోజు నాతో పాటు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి మొత్తం కార్యవర్గం 18 మందితో కార్యవర్గం ఫుల్ ప్లెడ్జ్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కాబట్టి మరి మేరుకుల బంధువులందరికీ కూడా మరి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు దిగ్విజయం చేసినందులకు మీకు ఎల్లవేళల రుణపడి ఉండి మీ యొక్క ప్రతి పనిలో భాగస్వామ్యం అవుతామని తెలియజేస్తున్నాను. జై మేరు, జై జై మేరు. ఏం కులం ఏం బలం ఆ కులంలో ఇద్దరు ముగ్గురు ఉన్నారు కులములు ఈ ఓట్లు వేసి రాగారు. నేను ఎప్పుడే ఎంపీడా రాజశేఖరే ఓట్లు దాకేసి చెప్పాడు నాకేమని చెప్పాను. గుణం నచ్చింది కాబట్టి పిల్లలకి, ఈ పిల్లాడి గుణం నాకు నచ్చింది కాబట్టి పిల్లలకు సేవ చేసే ఆలోచన ఉంది కాబట్టి అలాంటి వ్యక్తిని పట్టుకుని నేను ఆరోపణ సర్పంచ్ గెలిచాను. అదేవిధంగా సరిత దిగొండ శ్రీనివాస్ భార్య శ్రీనివాస్ కూడా తెలంగాణ ఉద్యమంలో బాగా కష్టపడ్డ వ్యక్తి. నేను ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం వచ్చినప్పుడు కంటెంట్ చేస్తున్నాడు బాగా తిరిగింది ఆ బాబు. ఎప్పుడైతే నాకు అనిపించిందో ఎంపీపీ చేయాలా వాళ్ళ వైపు అని ఆ రోజు టైట్ అయిపోయింది. మరి టాస్ వేస్తే ఫస్ట్ దిగుండకు భార్యకు వచ్చింది. ఆ అమ్మాయి ఎంపీపీ చక్కగా పరిపాలన చేసింది. 2.5 ఇయర్స్ చాలా గౌరవంగా నీతిగా పరిపాలన చేసి వ్యక్తి, ఫ్యూచర్ కూడా ఉంది అలా. అదేవిధంగా మన అమ్మాయి ఎంపీటీసీ, ఆ అమ్మాయి రికమెండేషన్ కూడా రాజేశ్వరి చేసిండారు. రాజేశ్వరి మంచివాడు మంచిగా అనుకున్నాడు, అట్లా అట్లా నమ్మకం ఏర్పడినారు. ఆ అమ్మాయి ఎంపీటీసీతో కూడా గెలిపించారు రామస్వామి కూడా. అదేవిధంగా మొన్న రీసెంట్లీ నాకు ఒక వ్యక్తి చెప్పింది, ఒక వ్యక్తికి ఈ వ్యక్తి పేరు చెప్పదులే చెప్తున్నా, నీ మేరే కులస్తుడే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సిరుగుండు లేయండి, సిరుగుండు లేదు మరి మేము మీకు మీ కూడా పోయాము.
أنا 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 أحارس وشيء، ريدي ميد درسوس تلا غرامة لكو، داروال مي بارس باغ أدوان مي بيجا درس، هني ميشيل لنا، إيه مونا، لابن لكو نامدي، هني غرامولو، مكبر دريار كورا، حالو تجلس تونارو، ثابتو كونا ميكو ميكولان كي، إذا ركنا هاي مستوى، إيه بعيد كورا، ఎవరు కేది ఇల్లు లేవో ల్యాండ్ ఉంది ప్లేస్ ఉంది ప్లాన్ మన ప్లాట్ ఉంది ఇల్లు లేవో వాళ్ళ స్టారీస్ నాకు ఇవ్వండి తప్పకుండా వాళ్ళందరికీ ఇల్లు చెప్పండి అదే విధంగా ఎలిజిబిలిటీ ఉంది 50 సంవత్సరాలు నిండి ఆ ఇంట్లో పెన్షన్ అవసరం ఉందంటే నాకు రాసి ఇవ్వండి తప్పకుండా పెన్షన్ వచ్చే విధంగా చూస్తాను అదే విధంగా గ్రామాల్లో చాలా తక్కువ ఉంటది సంఖ్య మీద గ్రామ సంఘాలకు ఇబ్బంది అయితే కాబట్టి మండల సైలో ఒకవేళ గవర్నమెంట్ గ్రాంట్ చూస్తే నేను కొనే సత్తా ఉంటే కొనే ఒకవేళ ఆర్థిక బలంగా ఉంటే కొనండి దానికి అవసరమైన నిధులు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు దాదాపుగా దాదాపుగా అన్ని మండలాల నుంచి వచ్చేసారి మాకు ప్లాట్ కావాలా తర్వాత కమ్యూనిటీ కావాలంటారు సాధ్యమైన వరకు ప్లాట్ కమ్యూనిటీ అనుకు చెప్పాడు చేస్తా మరి చేస్తున్నా ఇంకా ఏదైనా అవసరం ఉంటే ఏమైనా మీరు మొన్న హైదరాబాద్ మీటింగ్ ఉంది సార్ అని హైదరాబాద్ పోయారు పోవాలా ఎందుకంటే నేను ఒకటే వాళ్ళు నేను ఎట్లా ఆలోచిస్తే మరొకటి ఆలోచిస్తాను ولكن هناك من ప్రతి ఒక్క వ్యక్తి ఓటు సమానం ఉండాలి అందరి సమానం గౌరవించాలి మనం కులం పెద్దగా ఉన్నది కులం ఎక్కువ ఉంది వాళ్ళు చేయాలని కాదు వాళ్ళ మంచి వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా చేయాలని ఎవరైతే నిజంగా పేదవాళ్ళు ఉన్నారో ఎవరైతే నిజంగా గరీబులు ఉన్నారో తప్పకుండా వాళ్ళు ఆదుకునే పరిస్థితి ఉంది వాళ్ళు ఆదుకుంటారని కూడా మరణిస్తూ ఇంకా రాజకీయంగా కూడా మరి హనుమంతరావు గురించి మాట్లాడమా నాకుక దగ్గర మనుషులు గంగన్నని ఈ మేరండి రావట గారు మన్నన్నని పిచ్చినప్పుడు చూసుకుంటా ఉద్యోగి ఆగచ్చున్నా చెప్తున్నా మా నాయన ఏం చేస్తున్న బటన్స్ కు పోయి అరే గంగరామ్ మా వారికి అన్ని కుట్టుకుంటుండే కుడుతున్నాయి బాబు కుడుతున్నాయి బాబు అన్ని కుడుతుండే ఇప్పుడు రాత అన్న అంటే ఎల్లుండి రాపండి ఏమో చేసుకుంటే ఇది మీదకి కిందికి అరే గిరి అన్న గిట్లే ఇష్టం అంటే రీతం మిగిలిస్తాను వెళ్ళిన వైపుస్తాడుండే ఇస్తుండగా అదేం చేసిన మూల వేస్తుండే వెళ్ళుడు ఆ నేను చూసిన తర్వాత చేసిన తర్వాత చేస్తే మనకు అంతే ఎట్టుకోవడం మళ్ళీ ఇచ్చిన మళ్ళీ మూడు లాభం చేసుకుని పోతుండే అంటే అట్టకుండా దగ్గర పోయి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఏదేమైనా మనము మనకున్న వృత్తి ఏదో వృత్తిని మనము ఒక కళ్ళతో జోడించాలి కళ
మనం వేసుకున్న బట్టలు ఎట్లా ఉండాలంటే ఆ వ్యక్తి చూస్తే అరే బలమైన బట్టలు అన్నాడు. నేనేం చేస్తా ఫస్ట్ మాలయం దగ్గరికి పోతే మీకు దగ్గర బట్ట ఇది బాల మంచి ఉందా లేదా కరెక్ట్గా కట్ చేసుకోండి లేదా మంచిగా ఉందా మంచి చేస్తాను అనుకుంటుంది. మీరు వేసుకున్న బట్టలు కూడా మంచిగా ఉన్నాయి లేవా మంచి కుట్టినావనుకో నేను కుట్టుకున్నావు అనుకో నాకు కుడతారు రాకుండా ఇదే మనకు ఉదాహరణ. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్ని ఆకర్షించే పని మీరు చేయాలని వాళ్ళతో పనిచేస్తూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కుట్టు మిషన్ కూడా ఇప్పించే పని చేస్తాం మన మందికి అది కూడా మరి ఇప్పించే పని చేస్తాం తెలియజేస్తూ మరి చాలా కాలక్రితమైంది. మీరందరూ ఎంతో ఓపికగా ఎంతో నమ్మకంతో మరి నా గురించి ఉండడం మీద పేరు పేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ కోరికలు ఏదైతే చెప్పిందో తప్పకుండా ఒక్కోటి తీర్చే ప్రయత్నం చేస్తాను. మనవిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ. అందరూ ఇంత పండుగలాగా వాతావరణం కనిపిస్తుంది. మన నాయకుడికి వచ్చిన తర్వాత మన జిల్లా నాయకులు అన్ని వివరంగా వాళ్ళకు వివరిస్తారు. మన ఒక సమస్యలు మన మేధపురానికి అవసరం ఉన్న సమస్యలు అన్నీ వివరించి చెప్పడం జరుగుతుంది. మీరు దయచేసి అందరూ జిల్లాలో వస్తున్నారు అలాగే కూర్చొని ఎవరు అక్కడిక్కడ తిరగకండి ఎవరికండి దయచేసి మీరు. ఎందుకంటే ఇప్పుడు మనము ఆ నాయకుడు వచ్చిన తర్వాత వారికి మన యొక్క మండల సమస్య కానీ ప్రతి ఊరు సమస్య కానీ మన మండల సమస్య కానీ జిల్లాలో ఇంకా ఏ ఊళ్ళో ఉన్నా ఏ మండలంలో ఉన్నా కానీ కృషితో ముందుకు పోవాలని మేము అనుకుంటున్నాము. ఇది ఎవరితో కాదు మన మీద ఆ
ఎక్కడ